నిజం ఎలా ఉంటుందో ఇప్పుడు విజయవాడ ప్రజానికానికి బాగా తెలిసివచ్చింది. ఒక వరద వేలాది కుటుంబాలను వీధిన పడేసింది. ఒక్కసారి బుడమేరు కన్నడి చేస్తే విజయవాడలో లక్షలాది మంది ప్రజలు వరద నీటిలో అన్నము రామచంద్ర అంటూ బతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడిప్పుడే బుడమేరు విజయవాడలో శాంతిస్తోంది. మరి ఈ బుడమేరు నీరంతా ఎక్కడికి పోతుంది? ఈ వరద నీరంతా బుడమేరు డ్రైన్ ద్వారా కొల్లేరు సరస్సులోకి చేరుతోంది. అంటే ఇప్పుడు కొల్లేరుకు డేంజర్ బెల్స్ మొదలయ్యాయి. విజయవాడలో తీవ్ర విధ్వంసం తర్వాత మెల్లగా కొల్లేరులో బుడమేరు నీరు వచ్చి చేరుతూ ఉండడంతో ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సిన పరిస్థితి వచ్చింది. ఎప్పుడు కొల్లేరు పొంగి తమ ప్రాంతాలను ముంచేస్తుందో అని టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే మండవల్లి మండలంలో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అక్కడి పెనుమాకలంక, ఇంగులపాకలంక, నందిగామలంక గ్రామాలకు వరద నీరు వచ్చి చేరుతోంది. అలాగే మునుగులూరు, కొవ్వాడలంక గ్రామాల్లోనూ నీరు చేరుతోంది. కొల్లేరు సరస్సు ఆసియాలోనే ఆహ్లాదకరమైన అతిపెద్ద మంచినీటి సరస్సు. ఇది వేలాది కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే వలస పక్షులకు ఆశ్రయం ఇస్తుంది. ఇక్కడ ప్రపంచ ప్రసిద్ధి చెందిన పక్షులు వలస వచ్చి గూడు కట్టుకొని కొంతకాలం తర్వాత తిరిగి వెళ్ళిపోతాయి. వృక్షజాలం, జంతుజాలంతో సమృద్ధిగా ఉన్న ఈ సరస్సు ఎప్పుడూ అక్టోబర్, మార్చి నెలల మధ్య ఉత్తరాసియా, తూర్పు యూరప్ నుంచి వలస పక్షులను ఆకర్షిస్తుంది. ఈ సీజన్లో సరస్సును దాదాపు 20 లక్షల పక్షులు సందర్శిస్తాయని అంచనా. కృష్ణా గోదావరి డెల్టాల మధ్య ఇది వ్యాపించి ఉంది. ప్రస్తుతం ఈ సరస్సు పుచించుకుపోయింది. దీనికి కారణం ఆక్రమణలే. ఇక ఆక్వాకల్చర్, మత్స్యకారులు చేపలను పక్షులు తినకుండా తుపాకీ కాల్పులు జరుపుతారు. ఆశ్చర్యకరంగా ఉపగ్రహ చిత్రంలో స్పష్టమైన నీరు ఇక్కడ కనపడలేదు. మిగిలిన సరస్సు నీటి మళ్లింపుతో తగ్గిపోతుంది, లేదా ఏనుగు గడ్డి, వాటర్ హైసింత్ లాంటి కలుపు మొక్కలతో నిండి ఉంటుంది. బుడమేరుకు వరద వస్తే ఆ నీరంతా కొల్లేరులోకి వెళ్తుంది. కొల్లేరు ఈ నీటితో నిండిపోతే ఎక్కువైన నీరు ఉప్పుటేరు ద్వారా సముద్రంలోకి వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఉప్పుటేరులో చాలా భాగం ఆక్రమణలో ఉంది. కొంత భాగం పూడికలు తీయకపోవడం, నిర్వహణ చేయకపోవడంతో పూడిపోయింది. ఇప్పుడు కనీసం 10,000 క్యూసెక్ల నీటిని కూడా ఉప్పుటేరు భరించే పరిస్థితి కనిపించడం లేదు. బుడమేరు వరద నీరు రోజుకు 30,000 క్యూసెక్ల వరకు కిందకి వస్తుంది. అందులో కొంత అటు ఇటు పోయినా దాదాపు 20,000 క్యూసెక్ల వరకు కొల్లేరును చేరే అవకాశం ఉంది. ఈ లెక్కలన్నీ అంచనాగా వేసినవి. వీటిలో సగం లెక్కలు కరెక్ట్ అయినా కొల్లేరుకు ప్రమాదం పొంచి ఉన్నట్టే. అదే పూర్తిగా ఈ లెక్కలు నిజమైతే పరిస్థితి ఎలా ఉంటుందో అనేది అంచనా వేయలేదు. ఇప్పుడు చేయాల్సింది కొల్లేరు చుట్టుపక్కల ఉన్న వారిని జాగ్రత్తగా కాపాడుకోవడానికి ఏమి చేయాలో చూడటం. ఇక ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.